నిధులు ఇవ్వకపోతేనే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ నడుస్తుందా, నిధులు ఇవ్వకపోతేనే అక్కడ 300 పడకల హాస్పిటల్ నడుస్తుందా, నిధులు ఇవ్వకపోతేనే అక్కడ సిసి రోడ్లు వచ్చినాయా, నిధులు ఇవ్వకపోతేనే అక్కడ డబుల్ రోడ్లు పడ్డాయా, నిధులు ఇవ్వకపోతేనే అవైనాయా, అవన్నీ నిధులు సిడిఎఫ్ ఫండ్లు నాకు ఇవ్వలేదని అంటుంది. సిడిఎఫ్ ఫండ్ ఎమ్మెల్సీకైనా ఒక ఎమ్మెల్యేకైనా అందరికి సమానంగా ఉంటాయి. అయితే ఆమె నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయో ఆమె కూడా అన్ని డబ్బులు సిడిఎఫ్ ఫండ్ వచ్చింది. ఆమె సిడిఎఫ్ ఫండ్ ఇచ్చినాక కూడా ఇవ్వలేదంటే ఇప్పుడు ఎందుకో, ఎందుకు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, బట్టి విక్రమార్కారు ఉన్నారు కదా, మరి ఎందుకో నాకు సిడిఎఫ్ ఫండ్ ఇస్తలేదు నాకు చెప్పట్లేదు, మరి ఎందుకో శ్రీధర్ బాబు చెప్పట్లేదు సిడిఎఫ్ ఫండ్ నాకు ఇవ్వట్లేదని కావాల్సి ఏదో ఒకటి ఆరోపణలు చేయడం, చేసి ఏదో ప్రజల్లో నాకు ఏది ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేదు అనేది ఆరోపణ చేయాలనే విషయం ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఆమెకు అన్ని నిధులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు, కానీ ఆమెకి ఏంటంటే జాతీయ నాయకురాలు కావాలని మొదుగులు పూర్తిగా వదిలేసి రాహుల్ గాంధీ ఎక్కడ పాదయాత్ర ఉంటే కర్ణాటక ఉంటే కర్ణాటక, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్, ఎక్కడ ఉంటే అక్కడ పోయి పాదయాత్ర చేసి ఈ ములుగును నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ములుగు ప్రజలందరూ కూడా ఈసారి మా దగ్గర ఉండే అభ్యర్థి, మా ఊర్లో ఉండే అభ్యర్థి కావాలి, మా లోకల్ అభ్యర్థి కావాలి, మా దగ్గర ఉండి పనిచేసే వాళ్ళు కావాలని ఖచ్చితంగా అడుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఆలయంగా పోతుంది. ప్రజలు మీరు అందరూ చూస్తున్నారు స్పందన ఎలా ఉందో, ఆమె ఏం చేసిందని మీకు కూడా తెలుసు. అందరు అక్కడ ఏమంటారు, కెమెరాల ముందు బాగుంటుంది అక్క, కెమెరా బయట వేరే రకంగా ఉంటుంది, కెమెరాల ముందు చాలా సేవ చేసినట్టుంటది, కానీ కెమెరాల వెనకాల సేవ లేదు, చిన్న తట్టెని మట్ట పోయలేదు అక్కడ ప్రజలు అనుకుంటారు. మేము ఊరు పోతుంటే అక్కడ అంటారు, మేము కూడా మీలాగానే నేను కూడా బయట కూడా చూసి సీతక్క బాగా చేసింది కెమెరాలలో, నేను కూడా బాగా చేసింది ఏమో అనుకుని, అమ్మ ఎట్లా పోవాలి ఎట్లా గెలవాలి ఇక్కడ అంత చాలా పెద్ద ఎత్తున కెమెరాలలో చూసినాక మేము అనుకున్నాం. అక్కడ పోయి చూస్తే ఏం లేదు, అక్కడ ప్రజలంతా ఉల్టా ఉన్నారు. పోయేవారికి ఆమె కెమెరాలు అక్క రీల్స్ మాత్రమే చేస్తుంది, రియల్గా చేయదు అని వాళ్ళు చెప్తారు ప్రజలు, అక్కడున్న కార్యకర్తలు ప్రజలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మేమేం చేయలేము, అది ప్రజలు వాళ్ళకి చేసే సేవను బట్టి, వాళ్ళ దగ్గర వచ్చే స్పందన బట్టి మేము పనిచేస్తాం తప్ప అక్కడ చేసేది ఏం లేదు.